బ్రిటన్ రాణి ఎలిజబెత్ మృతి అనంతరం ఆమె కిరీటంలో ఉన్న వజ్రాలను ఇచ్చేయాలంటూ డిమాండ్లు ఎక్కువ అవుతున్నాయి సోషల్ మీడియా వేదికగా ప్రచారం ప్రారంభమైంది తాజాగా జాబితాలో దక్షిణాఫ్రికా కూడా చేరింది బ్రిటన్ రాణి కిరీటంలో అనేక వజ్రాలు పొదగబడి ఉంటాయి అవన్నీ బ్రిటిష్ పాలిత దేశాల నుంచి దురాక్రమణంగా తెచ్చిన వజ్రాలే అయితే ప్రస్తుతం రాణి మరణించింది కాబట్టి మా వజ్రాలు మాకిచ్చేయండి అంటూ పలు దేశాలు డిమాండ్ చేయడం మొదలుపెట్టాయి గ్రేట్ స్టార్ ఆఫ్ ఆఫ్రికాగా పిలువబడే కలినన్ డైమండ్ ను ఇచ్చేయాలని దక్షిణాఫ్రికా డిమాండ్ చేస్తోంది ఆ డైమండ్ దాదాపు ఐదు వందల క్యారెట్లు ఉంటుంది పంతొమ్మిది వందల ఐదులో దక్షిణాఫ్రికాలో మైనింగ్ లో దొరికిన ఓ పెద్ద వజ్రం నుంచి కలినన్ డైమండ్ ను తీశారు రాణి వద్ద ఉండే దండంలో కలినన్ వజ్రం ఉన్నట్లు తెలుస్తోంది ఈ వజ్రాన్ని వలస పాలకులు బ్రిటిష్ రాజకుటుంబానికి అప్పగించారు ఆ వజ్రం ప్రస్తుతం రాణి రాజదండంపై అమర్చబడి ఉంది ఈ మేరకు దక్షిణాఫ్రికా తమ దేశ ఖనిజాలతోనూ ప్రజల సొమ్ముతోనూ బ్రిటన్ లబ్ధి చేకూర్చుకుందంటూ ఎత్తి పొడుస్తూ తమ దేశ వజ్రాన్ని ఇచ్చేయండి అంటూ డిమాండ్ చేసింది తక్షణమే ఆ వజ్రాన్ని ఇవ్వాలంటూ దక్షిణాఫ్రికా కార్యకర్త తండుక్సోలో సభలో డిమాండ్ చేశారు డైమండ్ ఇవ్వాలంటూ ఆన్లైన్లో పిటిషన్ ద్వారా సంతకాలను సేకరిస్తున్నారు ఇప్పటికే ఆరు వేల మంది సంతకాలు చేశారు అంతేకాదు వజ్రాన్ని తిరిగి ఇచ్చేయాలంటూ ఆన్లైన్లో చేంజ్ డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్లో పిటిషన్ కూడా వేశారు ఈ క్రమంలో దక్షిణాఫ్రికా పార్లమెంట్ సభ్యుడు ఉయల్వేతు జుంగాలా బ్రిటన్ చేసిన నిర్వాహానికి పరిహారం ఇవ్వాల్సిందేనని పైగా దొంగలించిన మొత్తం సొత్తును కూడా ఇచ్చేయాలంటూ డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు